హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇట్లా మేము మార్నింగ్ మా వార్డ్రోబ్ క్లీన్ చేసుకుంటాం అనమాట. సారీస్ అన్ని తీసి మళ్ళీ ఇట్లా నీట్ గా చేసి పెట్టేసుకుందాం అనుకున్నాము. ఓకే, లేదు ఎలాగో తీసాం కదా, మీకు కూడా చూపిద్దాము ఆ డిజైన్ సారీస్ అన్ని అనుకుని ఈరోజు అయితే రెడీ అయిపోయాము. ఇంతకు ముందు బ్లాగ్ లో ఇట్లా మేము డిజైన్ డ్రెస్సెస్ అన్ని చూపించాం కదా, ఈ సారీస్ చూపిద్దాం అనుకున్నాం కదా తయ్యా. అవును, అది కూడా మనం బ్లౌజెస్ తీసుకెళ్దాం అనుకున్నాం కదా. రేపు వీటన్నిటిని తీసుకెళ్లి బ్లౌజెస్ మ్యాచ్ చేయించాలి. వీటన్నిటికి బ్లౌజెస్ ఉన్నాయి కానీ ఇవన్నీ సారీస్ ఒక 5-6 ఇయర్స్ ఓల్డ్ సారీస్, చాలా కొత్త వ్యాసులు. 1-2 సార్లు తప్ప కట్టిందే లేదు పిల్లలు. ఒకసారి మళ్ళీ కొత్త బ్లౌజెస్ కుట్టించమని చెప్పారు సోనీ చిట్టి కూడా. ఇంకా విష్ణు వాళ్ళకి కూడా కొన్ని అంతగా సెట్ అవ్వలేదు అప్పుడు బ్లౌజెస్ కుట్టిద్దామని చెప్పి బయట తీసాము. రేపొచ్చి తీసుకెళ్లి ఇంకా అన్నిటికి తీసుకొచ్చి బ్లౌజెస్ బోటిక్ లో ఇవ్వాలి. మీరందరూ ఇట్లా లాస్ట్ వీడియోస్ లో ఇట్లా నేను వదిన పట్టు సారీస్ ఇట్లా చేసాం కదా డిజైన్ డ్రెస్సెస్, అప్పుడు ఇట్లా కామెంట్ చేశారనమాట, అక్క ఎలా కలర్ డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ ఇంత మంచిగా కొత్తగా అట్లనే ఉన్నాయి, ఎలా మెయింటైన్ చేస్తారు అని చెప్పి. దానికి రిప్లై ఇవ్వలేదు. లాస్ట్ మీకు చెప్తాను అది ఏంటంటే, చిన్న టిప్ అది అందరూ తెలిసే ఉంటది, లాస్ట్ చెప్తాను. ఏంటంటే మేము ఇంకా మామూలుగా షాపింగ్ అంతా నీరుస్ లో రంగుల్లో చేస్తాము. మామూలుగా బైక్ షాపుల కంటే ఒక కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు కానీ క్వాలిటీ బాగుంటుంది, కలర్ ఎప్పుడు షేడ్ కాదు. అందుకని ఆ శారీస్ ఏంటంటే ఇప్పుడు 10 ఇయర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, కాకుంటే ఎంత షేడ్ గా కొత్తగా ఉంటాయి. పిల్లలు ఎక్కువ కట్టింది లేదు అయినా కూడా చాలా బాగుంటాయి. అందుకోసమే మేము ఇంకా ఆ షాప్లకే వెళ్తాం. ఊగా బయట అంతా చాలా వెతకుండా వెతికినా కూడా మేము అయితే సాటిస్ఫై కాము. మామూలుగా ఇంకా డైలీ వేర్ శారీస్ కుర్తీస్ కావాలంటే ఇంటి దగ్గర నర్సింగ్ ఒకటి ఉంది. నాకు ఈ మధ్య పట్టు చీరలు కూడా, నేను ఐషు బర్త్డే అప్పటి నుంచి నాకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మా ఇంటి దగ్గరలో ఉంది, అక్కడ కూడా నచ్చుతున్నాయి పట్టు చీరలు. మంచిగా అనిపిస్తాయి, క్వాలిటీగా అఫోర్డబుల్ ప్రైస్ లో దొరుకుతున్నాయేమో అనిపిస్తుంది. అదే ఈ శారీ గురించి చెప్పండి. చెప్తాను, ఈ శారీ అయితే కళానికేతన్ వెడ్డింగ్ మాల్ లో తీసుకున్నాము. ఆ షాప్ అయితే సోమాజిగూడలో ఉంటుంది. సోనీ అండర్ గ్రాడ్ లో చదివేటప్పుడు ఫ్రెండ్ మ్యారేజ్ ఏదో ఉంది అని చెప్పి నాకు శారీస్ కావాలమ్మా అంటే ఫస్ట్ టైం సోనీ కొన్న శారీ ఇది. దీంతో పాటు ఇంకోటి కృష్ణ బ్లూ కలర్ది కొన్నాము, అది కూడా చూపిస్తాను. ఆ కళానికేతన్ వెడ్డింగ్ మాల్ ఏంటంటే మొత్తం అన్ని దొరుకుతాయి, కిడ్స్ కానించి పెళ్లిళ్ళకి అవసరమయ్యే బ్యాంగిల్స్ అవన్నీ దొరుకుతాయి. అక్కడ మంచిగా మనము పట్టు శారీ కలర్ చెప్పామనుకో బ్యాంగిల్స్ మంచిగా సెట్ చేసి ఇస్తారు. ఇంకా సోనీ మ్యారేజ్ అప్పుడు, రాజా మ్యారేజ్ అప్పుడు అక్కడే తీసుకున్నాము. నీకు కూడా చెప్పాను కదా ఇక్కడ బ్యాంగిల్స్ బాగుంటాయి. ఒకసారి నువ్వు చిట్టి కూడా వెళ్ళాను, అది కూడా ఎప్పుడంటే మా వదిన మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి అక్కడికి వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకొని వచ్చాము. ఆరెంజ్ కలర్ అనేది ఇప్పుడు కూడా ఉంటాయి, ఎంత బాగుంటాయి బ్యాంగిల్స్. కళానికేతన్ వెడ్డింగ్ మాల్ షాప్ అయితే ఇప్పుడు లేదు, ఇంకా 3-4 ఇయర్స్ నుంచి లేదు ఆ షాప్. అందుకోసమని ఇంకా వేరే షాప్ కి వెళ్ళడం అలవాటు అయిపోయింది మాకు. అప్పుడు మంచిగా రెగ్యులర్ గా వెళ్తుండే వాళ్ళం, ఎందుకంటే అన్ని దొరుకుతాయి, రెగ్యులర్ వేర్ దొరుకుతుంది, పట్టు శారీస్ దొరుకుతాయి, బ్యాంగిల్స్ దొరుకుతాయి. అందుకోసమని ఇంకా ఎక్కువ వెళ్ళేవాళ్ళం ఆ షాప్ కు. నెక్స్ట్ శారీ వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ శారీ. ఇది కూడా కళానికేతన్ వెడ్డింగ్ మాల్ లో తీసుకున్న శారీ. మెరూన్ రెడ్ కలర్ శారీతో పాటే తీసుకున్నారంట అత్తయ్య వాళ్ళు ఈ శారీ. ఇదేంటంటే పళ్ళు ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉండి దాని మీద వర్క్ వస్తుంది అనమాట. మొత్తం ఇట్లా ఇదేంటి చమ్కీ వర్క్, స్టోన్ వర్క్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ. హాఫ్ శారీ మోడల్ అంటారు కదా, అట్లా ఉంటుంది ఈ శారీ కదా. అవునమ్మా, నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది డార్క్ బ్రింజాల్ కలర్ శారీ. ఇదైతే చాలా బాగుంటది. మా వదిన ఇట్లా మాస్టర్స్కి వెళ్ళినప్పుడు కట్టుకుంది, ఆ పాత పిక్స్ ఉంటాయి కదా అవి కూడా చూసాను, చాలా బాగుంటది అవి. అది చూపించండి. ఈ శారీ ఏంటంటే సోనీకి మాస్టర్స్ లో ఇంటర్నేషనల్ బజార్ అని ఒకటి జరిగింది, అప్పుడు నాకు శారీ కావాలమ్మా అని చెప్పింది. ఈ శారీ కంటే ముందు నేను ఒక 3 పట్టు శారీస్ కొన్నాను ఉప్పాడవి. ఇంకా అవన్నీ 3 తర్వాత మేమే కట్టుకున్నాం, నేను అక్కనే కట్టుకున్నాం, తను నాకు నచ్చలేదు అవి అని చెప్పింది. బ్లౌజెస్ కూడా కుట్టించిన తర్వాత సరే అని ఫస్ట్ టైం నేను వెళ్ళాను రంగోలీకి. వెళ్ళినప్పుడు ఈ శారీ చాలా కొద్దిగా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి వెతికాను, ఈ శారీ దొరికింది. ఇది చాలా బాగుంటుంది, హెవీ వర్క్, సోనీకి కలర్ మంచిగా సూట్ అయింది. ఈ శారీ అంతా స్టోన్ వర్క్ ఉంటుంది. స్టోన్ వర్క్ ఏంటంటే గోల్డ్ కలర్ స్టోన్స్, వైట్ స్టోన్స్ ఉంది, ప్లస్ థ్రెడ్ వర్క్ చాలా గ్రాండ్గా ఉంటుంది. శారీ అంతా ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి రఫుల్ శారీ. ఇది పింక్ కాఫీ కలర్ ఇట్లా మిక్స్ అయి ఉంటది అనమాట. ఇది కూడా హాఫ్ శారీ టైపే, మక్మల్ క్లాత్ ఉంటది కదా అట్లా డిజైన్ ఉంటది అనమాట. దీని మీద ఫ్లోరల్ ఉండి బాగుంటది, ఇది షిమ్మర్ క్లాత్ అన్నట్టు, ఇది మెరుస్తా ఉంటది. అవును, మనం కట్టుకున్నావు కదా రాజా బర్త్డే రోజు, మన టెంపుల్కి వెళ్ళాము. ఈ శారీ ఏంటంటే చిత్తల్లి ఫ్రెండ్ ఎవరో డిజైనర్ డిజైనింగ్ స్టార్ట్ చేసి శారీస్ చేసింది అని చెప్పి వచ్చింది ఒకసారి మా ఇంటికి. ఇంకా చిత్తల్లి కొనింది అప్పుడు, దానికి ఏంటంటే చిట్టమ్మకు శారీస్ అంటే చాలా ఇష్టము, ఎక్కడ కొత్త శారీస్ ఉన్నా కూడా వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం మమ్మీ అని నన్ను తీసుకెళ్లిపోతుంది.
ఇంకా ఎట్లయినా కూడా ఒకవేళ డ్రైవర్ లేకున్నా పిల్లలు లేకున్నా కూడా మనము ఆటోలైనా పోదాం మమ్మీ నన్ను పట్టుకొని పోయేది ఆఫ్టర్నూన్ సమయంలో పోయేసి ఇంకా ఏదో ఒకటి కొనుక్కొని రావాలి లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు అసలు. ఇంకా ఆఫ్టర్నూన్ టైం ఏం చేస్తారంటే మేము అందరం పడుకొని టీవీ చూసుకుంటూ అలా ఉంటాం కదా, ఏదో ఒక శారీ మాది కట్టుకొని దిగి వచ్చేస్తుంది మమ్మీ బాగుందా అని. దానికి చీరలు అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ తిరుపతికి దర్శనంకి వెళ్తాం కదా, దర్శనంకి వెళ్ళినప్పుడల్లా ఏమంటుంది అంటే చిత్తల్లి మమ్మీ ఇక్కడ కంచి దగ్గర అంట మనం శారీ షాపింగ్కి వెళ్దాం మమ్మీ అని మమ్మల్ని అడుగుతుండేది. ప్రతిసారి అడుగుతుంది అది, కానీ మేము ప్రతిసారి మాకేమో టైం ఉండదు నెక్స్ట్ టైం వెళ్దామమ్మా అని చెప్పేవాళ్ళం. కాకుంటే ఇంకేంటంటే ఉప్పాడు వెళ్దామా ధర్మ ఇదేంది ఇక్కడ దగ్గరలో పోచంపల్లి ఉంది కదా దానికి వెళ్దామా అంటది. మేమేమనేవాళ్ళము వద్దమ్మ మనం కొనేది ఒక 4-5 శారీస్ కదా అంత దూరం వెళ్ళడం ఎందుకు అని అట్లా కన్విన్స్ చేసేవాళ్ళం. దానికి చీరలు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు కూడా బాగా వచ్చినప్పుడు షాపింగ్ బాగానే చేస్తుంది, శారీస్ బాగానే కొనుక్కొని వెళ్తుంటది. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్. ఇదేంటంటే ప్యూర్ జార్జెట్ శారీ అనమాట. ఇది దీనికి ఏంటంటే ఇట్లా కుందన్ వర్క్ వచ్చేసింది, గోల్డ్ సిల్వర్ కలర్ కుందన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఫుల్. ఇదేంటంటే పళ్ళుకి ఇట్లా హ్యాంగ్స్ వచ్చేసాయి, చాలా బాగుంటుంది ఈ శారీ. ఇన్ని ఇయర్స్ అయినా కూడా కొంచెం కూడా షైన్ అనేది తగ్గలేదు, ఎంత బాగుంది అసలు. ఇది ఈ శారీ ఏంటంటే నేను మాస్టర్స్ వదినకి పంపించాను, తర్వాత తను తీసుకొచ్చింది. మీరు లాస్ట్ మనం పెద్దమ్మ గుడికి వెళ్ళినప్పుడు కట్టుకున్నారుగా, చిట్టి కూడా ఉన్నప్పుడు, చిట్టి మ్యారేజ్ కంటే ముందు వెళ్ళాం కదా అప్పుడు కట్టుకున్నారు, ఆ పిక్స్ కూడా ఉన్నాయి చూడాలి. మరి చిట్టి నేను వదిన ముగ్గురం ఇట్లా ముగ్గురు ఒకటిలా కట్టుకోవాలి శారీస్ అని చెప్పి ముగ్గురం ఫోటోస్ దిగారు కదా స్టెప్స్ మీద కూర్చొని. ఈ శారీ అయితే పంజాగుట్ట ఉమెన్స్ వరల్డ్ లో తీసుకున్నాము, దీంతో పాటు ఇంకా ఒక 3-4 శారీస్ తీసుకున్నాం, కానీ ఇది బాగా గుర్తుంది నాకు ఉమెన్స్ వల్ల తీసుకున్నాం ఈ బ్లాక్ శారీ. ఈ శారీస్ ఏంటంటే మనం ఇంత కొత్తగా ఇట్లా మంచిగా షైన్ ఉన్నాయంటే మెయింటెనెన్స్ కూడా చాలా అవసరమే. మేమందరం కూడా ఫుల్ ఇట్లా శారీస్ మొత్తం మంచిగా మెయింటైన్ చేస్తాము. ఏంటంటే వదిన మాట బ్లాక్ శారీ పట్టుంటుంది, నేను ఎందుకమ్మా బ్లాక్ ఎందుకంటే లేదమ్మా నీకు తెలియదు బ్లాక్ బాగుంటుంది అని చెప్తుంటుంది. మొన్న కూడా కొనుక్కుంది కదా ఐషు కేక్ స్మాష్ కూడా రంగుల్లో కొనుక్కుంది కదా బ్లాక్ శారీ. అవునా, బ్లాక్ బాగుంటది మీకు అందరికి బాగుంటది బ్లాక్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ శారీ. ఇదైతే నా ఫేవరెట్ శారీ. ఇది ఎప్పుడు తీసుకున్నామంటే మా చిన్న స్వాతి పెళ్ళప్పుడు తీసుకున్నది ఈ శారీ. దీనికి ఏంటంటే ఇట్లా క్రిస్టల్ వర్క్ వస్తుంది అనమాట శారీ మొత్తం, ఇట్లానే ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి ఫుల్ ఇట్లా ఇదేంటిది గోల్డ్ సిల్వర్ కలర్ రెండు క్రిస్టల్ వర్కే ఉంటుంది, బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ శారీ. విష్ణుకి ఈ శారీ ఎందుకు కొన్నానంటే పట్టు చీర కాకుండా ఆల్రెడీ సోనీ చిట్టి ఇలాంటి శారీస్ కొనుక్కున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే ముగ్గురు ఒకలాగే రెడీ అవుతాము ఒకేలాంటి శారీస్ కట్టుకుందాం అనుకున్నారు, అందుకోసమని ఈ శారీ తీసుకున్నాను. ఇంకా నైట్ వెడ్డింగ్ కదా ఆ లైట్స్ లో ఈ శారీస్ కూడా మంచిగా కనపడ్డాయి, బాగున్నారు ముగ్గురు. ఇట్లా క్రిస్టల్ వర్క్ ఉంది కదా దీనికి ఫుల్ ఇట్లా షైన్ మెరిసిపోతున్నారు ముగ్గురు. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి రెండు నా వెడ్డింగ్ శారీస్ అనమాట, డిజైన్ శారీస్ ఇవి రెండు చాలా బాగుంటుంది. ఇదైతే ప్యూర్ జార్జెట్ శారీ అనమాట. దీనికి ఏంటంటే బార్డర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అనమాట, ఆరెంజ్ వైట్ ఇట్లా పింక్ దీంతో థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది శారీ. పెద్ద బార్డర్ చాలా బాగుంటుంది, వెయిట్ లెస్ ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. వచ్చేసి రెడ్ కలర్ శారీ. ఇది ఏంటంటే సెల్ఫ్ డిజైన్ ఉంటుంది, బార్డర్లో గోల్డ్ బార్డర్ వచ్చేసి ఇట్లా దీంతో డిజైన్ ఉంటుంది అనమాట, స్టోన్తో డిజైన్ ఉంటుంది, గోల్డ్ గోల్డ్ స్టోన్స్తో మొత్తం శారీ మొత్తం ఇదే వర్క్ వచ్చేస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ. ఎప్పుడు కట్టుకున్నావు ఈ శారీ గుర్తుందా? ఆ గుర్తుంది, శ్రీశైలం ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇది కట్టుకున్నాను అనమాట శారీ, దర్శనానికి కట్టుకున్నాను. అవును, ఈ రెండు శారీస్ ఆకర్షణలో కొన్నాను. వీటితో పాటు హాఫ్ శారీలు ఇంతకుముందు చూపించాం కదా అవన్నీ అక్కడ తీసుకున్నాను. మామూలుగా విష్ణు పెళ్లి బ్లౌజెస్ అయితే షాపహాలిక్ అని ఒక అమ్మాయి చేసింది డిజైన్, కాకుంటే ఆ అమ్మాయికి టైం లేదు ఇంకా కుట్టడానికి, నాకు ఇంకా నేను ఇవి కుట్టలేను ఆంటీ అంటే, నేను మామూలుగా మేము రెగ్యులర్గా కుట్టించుకునే టైలర్ ఉంటారు శ్రీనగర్ కాలనీలో ఉంటారు, ఆయన బాగా కుట్టేవాళ్ళు మాకు, ఆయనకి ఇచ్చి ఇంకా హడావుడిగా కుట్టించాం, కానీ మంచిగానే కుట్టాడు. ఇప్పుడు మేము ఇంకా దూరం అయిపోయాం కాబట్టి ఈ మధ్యకాలంలో ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు. అదే అమెరికన్ టైలర్ అంటారు ఆయన, సోనీ వదిన ఆయన పేరు పెట్టింది అనమాట అమెరికన్ టైలర్ అని చెప్పి. రెగ్యులర్ కుట్టేవాడు వదిన సోనీకి, సోనీకి చిట్టమ్మకి ఇద్దరికి కుట్టేవాడు ఆయన చుడిదార్లు అని, బాగానే కుట్టేవాడు అప్పట్లో. దూరం అయింది ఇంకా మనం వెళ్ళడం లేదు. లాస్ట్ 2 శారీస్ వచ్చేసి ఇది, దీంట్లో ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ.
ఇదైతే చాలా బాగుంటది అసలు ఎంత బాగుంది కదా షైన్ ఇంత కూడా షైన్ తగ్గలే నాకు ఇది చాలా ఫేవరెట్ శారీ దీనికి ఏంటంటే లిప్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట మొత్తం ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది బార్డర్ లో పర్ల్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటది ఈ శారీ మొత్తము పైన ఒక్కటి ఇట్లా లిప్ డిజైన్ కింద బార్డర్ కంతా పర్ల్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట శారీ ఇదేంటది దీన్ని ఈ క్లాత్ క్లాత్ అంటే చాలా బాగుంది ఇది ఇప్పటికి కూడా ఇవి ఉన్నాయి ట్రెండ్ సారీస్ ఇవి రంగుల్లో ప్రతి ప్రతి ఎప్పుడు పోయినా చూస్తా ఈ సారీస్ అవును లాస్ట్ టైం వెళ్ళినా చూపించాలి నీ చూపించాలి కదా లాస్ట్ టైం మేము ఇట్లా స్వాతి చిన్న వెడ్డింగ్ ఉందని చెప్పి వెడ్డింగ్ అనివర్సరీ ఉందని చెప్పి మేము వెళ్ళాం కదా సారీస్ తీసుకొద్దామని అప్పుడు కూడా లాస్ట్ మంత్ చూసాం అవును చూపించే కాదు ఎప్పుడు ఉంటాయి వాళ్ళ రెగ్యులర్ వాళ్ళ బ్రాండ్ అనుకుంటే ఈ సారీస్ ఎప్పుడు ఉంటాయి ఈ సారీ అయితే నేను దీపావళికి పంపించాను వదిన మాస్టర్స్ చదివేటప్పుడు ఈ ఫోటోస్ కూడా ఉన్నాయి చూసావు కదా నువ్వు చూసా అంటే చాలా బాగుంటాయి ఆ ఫోటోస్ మొదల చాలా అదేంటంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ నువ్వు కూడా దీపావళికే కట్టుకున్నావు ఈసారి మేము చెప్తాం కదా ఇట్లా మేము నలుగురం ఎక్స్చేంజ్ చేసుకుంటాము అని చెప్పి దాంట్లో ఈ సారీ ఒకటి అనమాట మా వదిన నేను సేమ్ నాకు తెలియదు అనమాట వదిన దీపావళి కట్టుకుంది అని అత్తయ్య చెప్పారు దీపావళి కట్టుకుంది వదిన అని చెప్పి నేను కూడా సేమ్ దీపావళికే కట్టుకున్నాను చాలా బాగుంటుంది ఈ సారీ అయితే ఈ శారీ ఏంటంటే మా చిట్టి ఫేవరెట్ శారీ అనమాట ఫస్ట్ టైం తీసుకున్న శారీ అంట ఇది నాకు చాలా ఇష్టం విష్ణు నువ్వు ఇది జాగ్రత్తగా పెట్టాను నాకు వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళింది చిట్టి నేను జాగ్రత్తగా పెట్టాను చిట్టి అని చెప్పేదాన్ని అనమాట దీనికి ఏంటంటే గ్రీన్ బ్లాక్ కలర్ అనమాట రెండు కాంబినేషన్ ఉంటుంది శారీ ఇది దీనికి ఇట్లా రౌండ్ ఉండి దాని మీద ఇట్లా వర్క్ వచ్చేస్తుంది ఇట్లా ఫ్లవర్ వర్క్ ఉండి ఇట్లా వైట్ స్టోన్స్ ఉంటాయి అనమాట దీనికి చాలా బాగుంటుంది ఈ శారీ అయితే దీని గురించి ఒక స్టోరీ ఉంది అయితే చెప్పండి బీటెక్ లో ఫ్రెషర్స్ డే కి తీసుకున్నాం చిట్టలికి ఇలాంటి శారీ అది కూడా ఎల్లో ఇది రెండు ఒకటే క్లాత్ రెండు ఒకటే క్లాత్ ఈ రెండు శారీస్ ఇంకొకటి మనం చెప్పండి మాతే వాళ్ళు ఈ శారీస్ ఏమంటారంటే మిస్టర్ పర్ఫెక్ట్ శారీస్ అని చెప్తారు అనమాట ఆ సినిమాలో ఆ మూవీలో కాజల్ కట్టుకుంది తర్వాత పోయి చూస్తే బాగుంటది కలెక్షన్ కాజల్ కట్టుకున్న శారీ కలెక్షన్ ఇంకా రంగోలీలో చూస్తే ఇంకా ఉన్నాయి ఇలాంటివి అప్పటి నుంచి తీసుకొని అలా పెట్టేసుకున్నాం మేము పేరు ఈ శారీస్ అని నేనైతే రేపు మా ఇంటి దగ్గర ఒక బోటిక్ ఉంది అమ్మాయి మంచిగా కుడుతుంది అక్కడ తీసుకెళ్ళాలి తనే క్లాత్ డిజైన్ కూడా చెప్తుంది ఇలా అవుతే ఈ శారీ బాగుంటది అంటే అని చెప్తుంది అక్కడికి వెళ్ళి చేయించి తీసుకొచ్చి పెట్టాలి వీళ్ళకు ఇంకా అన్ని కొత్త శారీస్ లాగా ఉంటాయి మా శారీస్ అన్ని న్యూ లుక్ వచ్చేస్తుంది అనమాట మీకు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ లో ఇట్లా టిప్ చెప్తా అన్నాను కదా అది అందరికి తెలిసే ఉంటది చిన్న టిప్పే ఏం లేదు నేను ఏం చేస్తానంటే 3 మంత్స్ ఒక్కొక్కసారి ఖచ్చితంగా వార్డ్రోబ్ లో శారీస్ అన్ని పెట్టేసుకుంటాం కదా మనము వాటిని అన్ని తీసేసి బెడ్ మీద పెట్టేస్తాను అనమాట ఓపెన్ చేసి శారీస్ మొత్తం ఒక 3-4 అవర్స్ తర్వాత ఏమంటారు కలత ఫ్యానసిస్ పెడతాను కదా 3-4 అవర్స్ తర్వాత వాటిని మళ్ళీ ఆపోజిట్ వైపు ఫోల్డ్ చేసేసి ఏదైనా ఐరన్ చేయించాలనుకుంటాం కదా ఎక్కువ మడతలు అట్లా ఉంటే ఐరన్ చేయించేసి పెడతాను అనమాట ఇంకోటి ఏంటంటే మా వదిన లాస్ట్ టైము ఇక్కడ ఉన్నప్పుడు అమెజాన్ నుంచి కొన్ని బ్యాగ్స్ తెప్పించింది అనమాట అవి జిప్ లాక్ బ్యాగ్స్ దాంట్లో పెట్టేసేసి నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదా అవి ఒకటి రెండు పెట్టేస్తాం అనమాట అప్పుడు శారీస్ ఫ్రెష్గా ఉంటాయి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బై